హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే, ఆన్లైన్ లో పెట్రోల్ పంప్ డీలర్షిప్ కు ఎలా అప్లై చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఇండియన్ ఆయిల్ గానీ, భారత్ పెట్రోలియం గానీ, హెచ్పి పెట్రోల్ పంప్ గానీ, ఏ పెట్రోల్ పంప్ కైనా మనం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. లాటరీ ద్వారా తీస్తారనమాట. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము, దాన్ని యూజ్ చేసుకోండి. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సైట్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో చూడండి, రిజిస్టర్ నౌ అని ఉంది. ఈ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి, రీ ఎంటర్ మొబైల్ నెంబర్ అంటే మళ్ళీ ఇంకొకసారి మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఎంటర్ ఈమెయిల్, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఇంకొకసారి ఈమెయిల్ ఐడి ఇవ్వండి, తర్వాత మీ జెండర్ను సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ మీ యొక్క పాన్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది, 2 టైమ్స్ అనమాట. పాన్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చా కోడ్ ఉంది, ఈ క్యాప్చా కోడ్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అనే బటన్ ఉంది, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 మినిట్స్లో మీ మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడికి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు ఆ డీటెయిల్స్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. నేను ఎగ్జాంపుల్ గురించి, నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యాను, ఇప్పుడు లాగిన్ ఎలా కావాలని చూపిస్తాను. మన మెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, అప్లికెంట్ లాగిన్ అని ఉంది, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అంటే మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వండి, ఇక్కడ నెక్స్ట్ మీ పాస్వర్డ్ ఇవ్వండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీరు క్యాప్చా కోడ్ ఉంది, ఈ క్యాప్చా కోడ్ ను జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సేమ్ అదే క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి స్క్రీన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అవైలబుల్ అడ్వర్టైజ్మెంట్స్ అని ఉంది, అంటే మనకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ బంక్ ఖాళీలు ఉన్నాయి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ముందుగా ఇక్కడ మన ఇండియాలోని అన్ని రాష్ట్రాల వివరాలు ఉన్నాయి, మీకు ఏ రాష్ట్రం అయితే కావాలనో ఆ రాష్ట్రాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన చూడండి స్టేట్ ఉంది, ఇక్కడ మీ యొక్క స్టేట్ ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ హెచ్పిసి అంటే హిందుస్థాన్, బీపీసీ అంటే భారత్, ఐఓసీ అంటే ఇండియన్ ఆయిల్ అనమాట. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా మీకు ఖాళీలు తెలుస్తాయి అనమాట, ఎక్కడెక్కడ పెట్రోల్ పంపులు మనం ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి రీజియన్ అనమాట, సికింద్రాబాద్ రీజియన్, డిస్ట్రిక్ట్ కామారెడ్డి, వచ్చేసి లొకేషన్ వచ్చేసి బాన్స్వాడ మున్సిపల్ లిమిట్స్, ఇది ఇక్కడ రెగ్యులర్. ఇంకొకటి ఏంటంటే ఈ సెలక్షన్ ఎలా అవుతుంది, డ్రా ఆఫ్ లాట్స్ అంటే లాటరీ ద్వారా తీస్తారనమాట. ఈ యొక్క డీలర్షిప్ ఎవరికి రిజర్వేషన్ చేశారో అది ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఓపెన్ అంటే అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ ఉంది, ఎస్సీ ఉంది, ఎస్టీ కూడా ఉంది, అంటే ఈ పెట్రోల్ పంప్ ను వీరు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్ గా అప్లై నౌ అంటే సరిపోతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఏ డిస్ట్రిక్ట్ అయితే కావాలో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డిస్ట్రిక్ట్ లో ఏ ఖాళీలు చూసుకోవాలనుకుంటే ఇక్కడ నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, సిద్దిపేట అండి. ఇక్కడ చూడండి సిద్దిపేట సంబంధించిన ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. మీరు ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ రైట్ సైడ్ లో అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకటి. ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఉంది, 1 to 1 meter దగ్గర ఈ యొక్క లొకేషన్ చూడండి, 122, ఈ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి అపాయింట్మెంట్ ఆఫ్ రిటైల్ అవుట్లెట్స్ డీలర్షిప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బై హెచ్పిసిఎల్, అంటే ఇది హెచ్పి పెట్రోల్ పంప్ అనమాట. ఇక్కడ టైం లెఫ్ట్ చూపిస్తుంది రైట్ సైడ్ లో, 39 మినిట్స్ లో మనం ఈ యొక్క ఫామ్ ను ఫిల్అప్ చేయాలన్నమాట. ఇది ఎప్పుడు పబ్లిష్ అయింది అంటే 14th December నాడు పబ్లిష్ అయింది, హెచ్పి కంపెనీ అనమాట. ఇది ఎక్కడ మీరు పెట్రోల్ పంప్ ఓపెన్ చేయాలంటే వితిన్ 3 కిలోమీటర్స్ ఫ్రమ్ ములుగు విలేజ్ ఆన్ SH1, అంటే స్టేట్ హైవే 1 మీద ములుగు విలేజ్ దగ్గర మీరు ఓపెన్ చేయాలి. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట, టువర్డ్స్ వంటిమామిడి, వంటిమామిడికి లెఫ్ట్ సైడ్ లో మీరు ఇక్కడ ఓపెన్ చేయాలన్నమాట. డిస్ట్రిక్ట్ వచ్చేసి సిద్దిపేట, స్టేట్ యూ తెలంగాణ. మీరు బ్రౌచర్ ను కూడా ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, వ్యూ అనండి. ఇక్కడ మీ బ్రౌచర్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ మీకు డీటెయిల్స్ కావాల్సిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, మీరు చదువుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి అప్లై యాజ్ అని ఉంది, ఇండివిజువల్ గా అప్లై చేస్తే ఇండివిజువల్ క్లిక్ చేయండి, పార్ట్నర్షిప్ లో అయితే పార్ట్నర్షిప్ క్లిక్ చేయండి,
నాన్ ఇండివిజువల్ అయితే నాన్ ఇండివిజువల్ క్లిక్ చేయండి. నేను ఇండివిజువల్ గా అప్లై చేస్తున్నాను కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత చేంజ్ చేసుకోలేరు కాబట్టి ముందే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఇక్కడ చూడండి కేటగిరీ వస్తుంది, అంటే ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళ కేటగిరీ అనమాట, ఓపెన్ కేటగిరీ కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆర్ఓ టైప్ అంటే ఇది రెగ్యులర్ టైప్ అనమాట. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఇది 10,000 రూపీస్ ఉంది అనమాట. అదే ఓబీసీలకైతే వేరే అమౌంట్ ఉంటుంది, మరి ఎస్సీ ఎస్టీలకైతే వేరే అమౌంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మీ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆర్ యూ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ యూనిట్ యాజ్ డిఫైన్డ్ అండర్ మల్టిపుల్ డీలర్షిప్ నామ్స్, ఇక్కడ ఎస్ అయితే ఎస్ అనండి, లేకపోతే నో అనండి. ఇంకొకటి ఏంటంటే ఆర్ యూ ఆర్ ఎనీ అదర్ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ యూనిట్ యాజ్ డిఫైన్డ్ అండర్ మల్టిపుల్ డీలర్షిప్, ఇక్కడ ఎస్ అయితే ఎస్ అనండి, లేకపోతే నో అనండి. నెక్స్ట్ వచ్చేసి వెదర్ అప్లికెంట్ ఈజ్ ఇండియన్ సిటిజన్, మీరు ఇండియన్ సిటిజనా కాదా అని అడుగుతుంది, ఎస్ అనండి. ఇంకొకటి ఏంటంటే రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ఐటీ రూల్స్ అంటుంది, ఎస్ అనండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది, మీ ఏజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వండి, మీ యొక్క ఫాదర్ నేమ్ యొక్క లాస్ట్ నేమ్, ఫస్ట్ మిడిల్ నేమ్ కూడా ఇవ్వండి. మీ యొక్క మ్యారేజ్ స్టేటస్ ఇవ్వండి, సింగిలా, మ్యారీడా, విడో అని ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ ఏంటిదంటే మీరు ఒక అఫిడవిట్ ను తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అఫిడవిట్ ను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫామ్ ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది అడ్వకేట్ ద్వారా మీరు నోటరైజ్ చేసి చేయించుకోవాలన్నమాట. ఇక్కడ డీటెయిల్స్ గా ఉంటుంది, మీరు చదువుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి అప్లికెంట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డీలర్షిప్ కు మీరు అప్లై చేసుకోవాలంటే మినిమం గా 10th పాస్ అయి ఉండాలన్నమాట. మినిమం క్వాలిఫికేషన్ ఇది, మీరు 10th క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బోర్డు, డిగ్రీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 10th అయితే ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ ఇయర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ యాడ్ మోర్ అనండి, ఏదైనా కానీ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీ యొక్క బ్రోచర్ లో ఈ డీటెయిల్స్ ఉంటుంది, ఓనర్షిప్ డీటెయిల్స్, ల్యాండ్ డీటెయిల్స్, గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ల్యాండ్ డీటెయిల్స్ కనుక మీకు రెడీగా ఉంటే ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ ఇవ్వచ్చు అనమాట. సెలెక్ట్ గ్రూప్ ఎస్ సెలెక్ట్ చేసుకుని గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు ఎక్కడైతే పెట్టదలుచుకున్నారో ఆ ఏరియా యొక్క నేమ్ ఆఫ్ ద ఓనర్ ఇవ్వండి. రిలేషన్షిప్ విత్ అప్లికెంట్, అప్లికెంట్ తోని ఈ భూమి ఓనర్ కు ఏం సంబంధం ఉందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సేల్ డీడ్ గానీ, గిఫ్ట్ డీడ్ గానీ, లీజ్ డీడ్ గానీ ఒక డేట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ లొకేషన్ ఇక్కడ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందో లొకేషన్, ఆ లొకేషన్ ఇక్కడ టైప్ చేయండి. తర్వాత ఏం చేయాలంటే మీ యొక్క కాసర నంబర్ గానీ, సర్వే నంబర్ గానీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఒకవేళ మీరు ల్యాండ్ తర్వాత మెన్షన్ చేయాలనుకుంటే ఇక్కడ గ్రూప్ 3 ఆప్షన్ ఉంది, వితౌట్ ల్యాండ్ ఆఫర్ అని, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఫండ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మీకు 60 లాక్స్ వరకు ఎక్స్పెండిచర్ వస్తుంది, వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసి 25 లాక్స్ ఉంటుంది అనమాట. ఈ అమౌంట్ కనుక మీరు ఆఫర్ చేయగలిగితే డీలర్షిప్ కు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అండర్టేకెన్ బై ద అప్లికెంట్ ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి, మీరు చదువుకోండి జాగ్రత్తగా. ఇవన్నీ చదువుకున్న తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ యాక్సెప్ట్ అనే బటన్ ఉంది, ఈ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను మరియు మీ యొక్క సిగ్నేచర్ ను స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ స్కాన్ చేయాలన్నమాట, ఫోటోను మరియు సిగ్నేచర్ స్కాన్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు పే అని వస్తుంది, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క ఫామ్ సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీరు అమౌంట్ ను ఆన్లైన్ లోనే పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మీ యొక్క ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది, మీరు దాని యొక్క ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. పెట్రోల్ పంప్ యొక్క డీలర్షిప్ కు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 12th జనవరి ఉందన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ చూడండి, డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లైడ్ అడ్వర్టైజ్మెంట్స్ అని ఉంది చూడండి, ఎక్కడెక్కడ అప్లై చేసుకున్నారో ఆ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి చూడండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 12th జనవరి. మీ యొక్క ఫామ్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, పేమెంట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్. ఇక్కడ చూడండి పే ఆన్లైన్ అంటే డైరెక్ట్ పేమెంట్ అయిపోతుంది, నేను ఇది పేమెంట్ చేయలేదు. ఈ అప్లికేషన్ ఫీజ్ వచ్చి 10,000 మీరు ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఈ కండిషన్స్ ఓకే చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అనండి. మీ ఏటీఎం కార్డు ద్వారా కానీ, మీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా కానీ మీరు అమౌంట్ ఆన్లైన్ లో పే చేసుకోవచ్చు. ఇక్కడ ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్ అనమాట, మీకు ఒకవేళ పెట్రోల్ పంప్ డీలర్షిప్ రాకపోయినా ఈ యొక్క అమౌంట్ రిఫండ్ చేయాలన్నమాట. పెట్రోల్ పంప్ యొక్క అప్లికేషన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే డ్రా ఆఫ్ లాట్స్, అంటే లాటరీలో డ్రా తీస్తారనమాట. ఆ లాటరీలో ఎవరికైతే వస్తుందో వారికే అలాట్మెంట్ చేస్తారనమాట. ఫర్ డెమో పర్పస్ నేను ఇది అప్లై చేశాను. ఇలా మీరు చూసుకోవచ్చు అనమాట, ఆన్లైన్ లో మీరు ఇలా పెట్రోల్ పంప్ డీలర్షిప్ కు అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.